ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. 34వ కీర్తన 7వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉన్నవారికి భక్తి ఉండదు, భక్తి ఉన్నవారికి భయం ఉండదు. భక్తి అంటే వేరే దేవుణ్ణి లేక మనుషులను గనపరచకుండా ఆరాధించకుండా యేసయ్యను మాత్రమే ఆరాధించడం, యేసయ్యకు మాత్రమే మన హృదయంలో చోటివ్వడం. భయము అంటే అన్య దేవతల తట్టు తిరగకుండా, లోక ఆచారాలలో పాలు పొందకుండా, దేవునికి విరుద్ధమైన పనులు చేయకుండా దేవుని భయం కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావో లేక భయం కలిగి ఉన్నావో లేక భయభక్తులు కలిగి ఉన్నావో నిన్ను నువ్వే పరీక్షించుకో. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన దూతలు కావలిగా ఉండి రక్షిస్తారంట. నీకు ఆ కాపుదల కావాలంటే ఈ క్షణమే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటకు ప్రయత్నించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.